చూడకమాట. ఇప్పుడు జగన్ ని ఓడించడానికి అన్ని పార్టీలు మహాకూటమిగా ఏర్పడుతున్నాయి. ఆ కూటమిని ఛేదించుకుని రేపు జగన్ మళ్ళీ గెలవగలుగుతారు? అసలు జగన్ పరిస్థితి ఏంది? జగన్ ఏ పార్టీ వచ్చినా ఏం చేయలేరు. కన్ఫర్ 100% నేను చెప్తుంటా జగనే గెలుస్తారు. మేమంతా జగన్కే ఓటేస్తాం. ఏ పార్టీ వచ్చినా ఏం అన్నదు, జగనే వస్తాడు. సత్యం 10 మంది పోయే రోడ్లు చెప్తున్నాం, సత్యంగా జగనే వస్తాడు. ఇప్పుడు 10 మంది పోయే రోడ్లో చెప్తున్నాం, సత్యంగా చెప్తున్నాం, జగన్ వస్తాడు అంటున్నావు. మరి మరి జగన్ ఈసారి గెలవని అంటాడు పవన్ కళ్యాణ్. ఆడ చెప్పుకుంటాడు ఒత్తిత్తే. ఇదంత అదంతా అదంతా ఒత్తిట్టే. కానీ సీట్లు ఏమో కానీ ముందు ఆయన సీట్ ఆయన గెలిచి అసెంబ్లీ గేట్ మెట్లు ఎక్కమను. ఇదివరకు 2వ టైం ఇది ఎక్కమని ఆయన దమ్ముంటే ఎక్కలేడు. ఫస్ట్ ప్రచారజం పెట్టాడు, తర్వాత ఇంకో వాళ్ళ అన్న తరఫున ఏదో నిలబడ్డాడు, అది పోయింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇది పెట్టాడు. ఏంది ఏడండి ఆయన ఒక తాడి మీద నిలబడ్డండి. ఆయన ఒక్క సీటు రాదు పవన్ కళ్యాణ్కి. ఒకటి కాదురా, 3 వస్తాయి. మొత్తంగా 3 వస్తాయి. వాళ్ళు కూడా మళ్ళీ పవన్లోకి వస్తారు. పోయినసారి ఒక సీటు వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ పవన్ రోడ్డు మొత్తం కూడా ఇటే వస్తారు. ఉమ్మడి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి యూట్యూబ్లో చూసావా అన్నా ఒక అసెంబ్లీ సీటు ఇచ్చే తప్పుడు నాకు చెప్పాలిగా నీతో పాటు ఉన్నానుగా అన్నాడుగా. ఏంది నీతో పాటు ఉన్నానుగా అన్నప్పుడు ఆయన నేను చెప్పకుండా వాళ్ళుగా ఎవరికో ఇచ్చాడు. మామూలుగా అది సరిగా అర్థం కాలేదు. ఏంది ఇచ్చినప్పుడు ఈయన ఏంది నా సీట్లు నాకు 44 గెలుచుకుంటే నేను సపరేట్కి పోతానని చెప్పింది. కానీ అలా ఆ పువ్వు కదా ఫస్ట్ అనకూడదు. కానీ ఏంది ఆ 7 పేద ఫస్ట్ 7 ఇచ్చినట్టుదే బాగుండేది కదండి. ఇప్పుడు ఏదో మామూలుగా నేను 44 తెచ్చుకుంటాను, 34 తెచ్చుకుంటాను, మళ్ళీ ఆయనతో పొత్తు పెట్టుకొని మళ్ళీ ఎన్ని మాట్లాడదు. ఇద్దరం ఉన్నావు నాకు చెప్పి నువ్వు పక్కోడికి ఏంది అసెంబ్లీ సీట్ ఇస్తే నాకు చెప్పాలంటాడు. నీకెందుకు చెప్పాలని చెప్పాడు ఆయన. ఈ తోక్గాడు ఇటు మాలకి ఇసిరి తగ్గుతాడు రేపు పొద్దున. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ కదా. ఇప్పుడు మేము మాట్లాడుకోరండి. నాయుడు ఫీల్ అయితే ఫీల్ అవ్వచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మీ కులంలో ముఖ్యమంత్రి. నేను మావాళ్ళు మా వాళ్ళు పురాణ కథంలో తిరగేసు. కానీ నీకు తెలిసిన పెద్ద మనుషులను తిడకండి. ఏంది 3 సంవత్సరాలన్న మావాడు ముఖ్యమంత్రి చేశాడు, హోమ్ మినిస్టర్ సుచరిత గారు చేశారు. ఏంది మేమే మగవాళ్ళమే, మమ్మల్ని తర్వాత కాపాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నా కూతురు ఏంది ఇంత బాగా చదువుతుందంటే ఆయన ఇంగ్లీష్ మీడియం. నా కొడుకు ఇంగ్లీష్ మీడియం చదివించే స్తోమత లేదు. నేను ఫార్మర్ రైతుని. ఇవాళ రోజున నాకు అన్నా ఒక మాట, మరి ఇంగ్లీష్ మీడియం పేద ప్రజలు జగన్ పెట్టాడు కదా, అది ఎందుకు అవసరం లేదు అన్నారు కదా. ఎవరు అవసరం లేదని ఆ రత్తయ్య గారికి వాళ్ళకెళ్ళకి సీట్లు అమ్ముకోవడానికి. ఏంది పెద్ద పెద్ద ఉన్నాయిక, ఏంది పెద్ద పెద్ద కాలేజీలకి సినిమా కూడా తీశారు కదండి. దాని గురించి సీట్లు అమ్ముకోవడానికి ఏంది ఎన్నో మాట జగనే. మేము ఉమ్మడి చెప్తుంటా వచ్చేది మాట జగనే. వచ్చేది జగన్, కంపల్సరీ జగన్. నేను ఆల్రెడీ ఎకరం కాసా పందెం. ఎవరిని సీట్లు నెక్స్ట్ ఫామ్ అయితే ఎకరం నీకు ఇస్తా. ఎవరికైనా దమ్ముంటే ఎకరం నాకేమైనా రోడ్డు ఎంపు చేయను, 70 లక్షలు కాసుకొని రమ్మను. రవీంద్రనాథ్ తిప్పరలో, శంకురాద్రిపడు, నాదనలో.